నమస్తే, ఉదయం యోగాకి స్వాగతం. మనం ఇప్పుడు ఐ ఎక్సైజ్లో మూడో వేరియేషన్ ప్రాక్టీస్ చేద్దాం. ఈ వేరియేషన్లో మనం 360 డిగ్రీస్ రొటేషన్ ఐని చేస్తాం. సో దీనికి కొద్దిగా శ్రమ పడాల్సి ఉంటుంది, బట్ దీన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల మన ఐకి కంప్లీట్ ఎక్సైజ్ అనేది జరుగుతూ చేస్తుంది. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఐ ఎక్సైజ్ చేసినప్పుడు మన నెక్ అనేది ఆటోమేటిక్గా సమ్టైమ్స్ మనం మూవ్ చేస్తాం, కానీ దాన్ని కొద్దిగా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఒకసారి చూసుకుంటే ఇప్పుడు మెల్లగా మీ హ్యాండ్ని థంబ్ ఓపెన్ చేసి ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ పెట్టుకోండి. కిందకి ఇక్కడ నుంచి మెల్లగా ఓన్లీ మీ హ్యాండ్స్ని, ఈ హ్యాండ్ని 360 రొటేషన్లో తిప్పండి. అప్పుడు మన ఐ యొక్క సైట్ దీన్నే ఫోకస్ చేసేలా చూడండి. జస్ట్ అబ్జర్వ్ చేయండి, నెక్ రొటేషన్ అనేది జరగకూడదు. చూడండి, నెక్ రొటేషన్ అనేది జరగకుండా ఓన్లీ ఫోకస్ ఆన్ ద థంబ్. మూడు రౌండ్లు చొప్పున ప్రాక్టీస్ చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి కొన్ని సెకండ్ల పాటు. మళ్ళీ సేమ్ ఇదే విధంగా రైట్ నుంచి లెఫ్ట్కి అబ్జర్వ్ చేసుకోండి. ఓన్లీ మీ ఐ మూమెంటే జరగాలి, మీ నెక్ అనేది రొటేట్ అవ్వకూడదు. జస్ట్ అబ్జర్వ్ చేయండి. రెండు, మెల్లగా కళ్ళను క్లోజ్ చేసుకోండి కొన్ని సెకండ్ల పాటు. ఇదే ప్రాక్టీస్ని మూడు రౌండ్ల పాటు, మూడు సెట్ల పాటు ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.